అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మీ అందరికీ తెలిసిందే ఇవాల తెలంగాణలో బోనాల పండగ అంగరంగ వైభవంగా జరుగుతోంది మరి ముఖ్యంగా హైదరాబాద్ బోనాలు ఇవాల మా ఇంటి నుంచి కూడా బోనం తీసుకెళ్తున్నాము మీ అందరికీ తెలిసిందే ప్రతి ఏడాది మేము అమ్మవారికి బోనం సమర్పిస్తామని మా ఇంటి నుంచి కూడా బోనం తీసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము మీ అందరికీ ఈ సందర్భంగా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ మా ఇంటి నుంచి బోనాల తీసుకొని టెంపుల్కి ఎలా వెళ్తాము ఆ టెంపుల్లో బోనాలను ఎలా సమర్పిస్తాము ఎంతమంది జనం వస్తారు చాలా వేడుకగా కన్నుల పండువగా ఉండే ఆ బోనాల జాతర లాంటిది ఈ యొక్క ఆలయంలో మీరు చూద్దురు నాతో పాటు వచ్చేయండి పదండి తెలంగాణ ప్రాంతంలో బోనాలకు ఒక ప్రత్యేకమైన పవిత్రమైన స్థానం ఉంది అందుకనే తెలంగాణ ప్రాంతవాసులు ఈ బోనాల పండగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ బోనాలు అనేవి ఎంతో ప్రత్యేకమైనవి మొట్టమొదటగా గోల్కొండలో ప్రారంభమై ఆ తర్వాత సికింద్రాబాద్ ఆ తర్వాత హైదరాబాద్ బోనాలు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం మీరు చూస్తున్నది హైదరాబాద్ బోనాలులో మీ అందరికీ తెలిసిందే మేము హైదరాబాద్లో ఉంటాము అని చూస్తున్నారు కదండి మా పూజా మందిరంలో మేము అమ్మవారికి సమర్పించే అదిగో బోనాన్ని తీసుకొని వెళ్తున్నాను నేను ఈ బోనాన్ని తయారు చేసి అమ్మవారి ముందు పెట్టి ఇక్కడి నుంచి మనం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఈ బోనాన్ని సమర్పిస్తాము చూస్తున్నారు కదండి బోనాన్ని తలపై అలా ఎత్తుకుంటారు మా ఆవిడ సాహిత్య బోనాన్ని తీసుకొని ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నామండి శ్రీ 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 నల్లపోచమ్మ దేవాలయం మాకు దగ్గరలోనే ఉంటుంది మా ఏరియాలో అదిగో అలా నెత్తిన బోనం పెట్టుకొని అలా కదులుతూ ముందుకు వెళ్ళాలి అదిగో మా అమ్మాయి కూడా వస్తోంది జంబులో నీళ్లు తీసుకొని ఇప్పుడు మేము దేవాలయానికి ప్రయాణం అంటే మొదలయ్యింది మా ప్రయాణం చూస్తున్నారు కదా మేము అపార్ట్మెంట్లో ఉంటాం కదండి సెకండ్ ఫ్లోర్ నుంచి అలా మెట్ల మార్గం గుండా దిగుతున్నాము మీరు గమనించి ఉంటారు మా ఇంటికి పక్కనే లిఫ్ట్ ఉంది కానీ లిఫ్ట్లో తీసుకెళ్లకుండా బోనాన్ని ఇలా నడుస్తూ వెళ్ళడం అనేది బాగుంటుందని మేము ఇలా వస్తున్నాము గమనిస్తున్నారు కదండి అదిగో కిందికి వచ్చేసామండి గమనిస్తున్నారు కదా మా ఆవిడ సాహిత్య అదిగో వెనుక మా అమ్మాయి ఆమని వస్తున్నారు గమనిస్తున్నారు కదా ఇది మా అపార్ట్మెంట్ అండి గమనిస్తున్నారు కదా అదిగో ఈ రెడ్ కలర్ కారు మాదేనండి గమనిస్తున్నారు కదా అదిగో మా ఆవిడ బోనం తీసుకొని వస్తోంది బయటికి వచ్చేసామండి మా అపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చేసాము ఇప్పుడు తిన్నగా మేము ఆలయానికి వెళ్తున్నాము అమ్మవారి ఆలయానికి ఇవి మా వీధిలోకి నుంచి వెళ్తున్నాము గమనిస్తున్నారు కదా ఇది మేముంటున్న ప్రాంతము వర్షం వచ్చింది కదండి ఈ మధ్యకాలంలో రోజు వర్షం పడుతూ ఉంది అందుకని కాస్త రోడ్లు సరిగా లేవు గమనిస్తున్నారు కదా బోనాన్ని తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పించడం మరో ఎత్తు అంటే ఎంతో భక్తి శ్రద్ధలు కావాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా వచ్చేసామండి ఇదే శ్రీ 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 నల్లపోచమ్మ దేవాలయం గమనిస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు విచ్చేశారు బోనాలు పండుగ బోనాలు సమర్పించడానికి అమ్మవారి చల్లని దీవెనలు అందుకోవడానికి అదిగో మా ఆవిడ కూడా బోనంతో గుడి లోపలికి అడుగు పెడుతున్నారు అదిగో చూస్తున్నారు కదా మెట్ల మార్గం గుండా మెట్లెక్కి పైకి వెళ్ళాలి చాలామంది జనం వచ్చారండి
ఉదయం నుంచి దాదాపు సాయంత్రం దాకా ఇలాగే వస్తుంటారు. అదిగో గమనిస్తున్నారు కదా ఎంతమంది జనం, ఎన్ని బోనాలు. అమ్మవారికి చల్లని తల్లి అమ్మవారు అనుగ్రహించాలని ప్రతి ఒక్కరూ ఇలా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఏడు జరుగుతూ ఉంటుందండి. మేము గత ఏడాది కూడా ఇదే దేవాలయానికి వచ్చాము, గత రెండేళ్లుగా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చాము. ఇది నల్లపోచమ్మ అమ్మవారి దేవస్థానము, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అదిగో చూస్తున్నారు కదా, ఒకసారి ప్రదక్షిణ చేయాలి గుడి చుట్టూ. చాలా మంది వచ్చారండి బోనాలు తీసుకొని. అదిగో అక్కడ మనకు స్థలం లేదు పెట్టడానికి, అయినప్పటికీ అలా వెళ్ళాల్సి వస్తుంది. అదిగో గమనిస్తున్నారు కదా, ఒక ప్రదక్షిణం చేశారు. పెద్దలు, పిల్లలు, మహిళలు, వయోధికులు అందరూ అండి అమ్మవారి అనుగ్రహం పొందడానికి, అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి అన్ని వయసుల వారు వస్తారు, అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. చూస్తున్నారు కదా గణపతి. అదిగో అమ్మవారి ఆలయం ఎదురుగా ఉంది చూడండి. అందరూ బోనాల్ని ఎలా సమర్పించారో, ఒక విస్తరాకు తీసుకొని అందులో తాము తీసుకొచ్చినటువంటి బోనాన్ని పెడతారు. గమనించండి మీరు కూడా. అదిగో చాలామంది. అదిగో గాలి విపరీతంగా ఉంది, అందుకే పైన దీపం ఇదవుతోంది. గమనిస్తున్నారు కదా, ఎవరో ఆయన ప్రయత్నం చేస్తున్నారు కానీ అది గాలికి ఇదవ్వడం లేదు. సరే అని చెప్పేసి ముందుకు వెళ్ళాము. ఇక్కడ బోనం సమర్పిద్దామంటే సమయ స్థలం లేదండి. చూడండి ఎంతమంది, ఎన్ని బోనాలు నెత్తిన పెట్టుకొని మహిళా భక్తురాళ్ళు. గమనిస్తున్నారు కదా, అదిగో ఈ చెట్టు చూడండి, రావి చెట్టు. ఇది నల్లపోచమ్మ అమ్మవారి ఆలయమైన, ఇందులో కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. ముందుగా అమ్మవారికి బోనం సమర్పించాక మిగతా ఉపాలయాల్ని కూడా మీకు చూపిస్తాను. ఇది మధ్యాహ్న సమయం అండి, మధ్యాహ్న సమయం. ఉదయాన్నే ఇంకా చాలామంది భక్తులు బోనం సమర్పించి వెళ్ళుంటారు, అలా వస్తూనే ఉంటారండి సాయంత్రం దాకా. ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలకు వెళ్ళి బోనాన్ని సమర్పించుకొని వచ్చి తర్వాత బోంచేస్తారన్నమాట. చూస్తున్నారు కదా, అదిగో అందరూ బోనాలు కింద సమర్పిస్తున్నారు. అదిగో చూస్తున్నారు కదండి, కొబ్బరికాయలు, పువ్వులు, పండ్లు, కుంకుమ, పసుపు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలు బతుకమ్మ బోనాలండి. ఈ రెండు తెలంగాణకు రెండు కళ్ళు లాంటివి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. మేము రాయలసీమ ప్రాంత వాస్తవ్యులైన చాలా కాలంగా మేము హైదరాబాదులో ఉంటున్నాం కాబట్టి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో మేము మమేకమై ఉన్నాం కాబట్టి మేము ప్రతి ఏడాది అమ్మవారికి బోనం సమర్పిస్తాము. అదిగో చూస్తున్నారు కదా, మా ఆవిడ బోనాన్ని కింద పెట్టారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అమ్మవారికి సమర్పించాల్సిన పదార్థాలని ఒక విస్తరాకులో పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుంటారు. చూస్తున్నారు కదా ఎంతో మంది పెట్టారు, ఎన్ని దీపాలు వెలుగుతున్నాయో గమనిస్తున్నారు కదండి. వేపమండలు పక్కన పెట్టి అందులో నుంచి తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలని ఆ యొక్క విస్తరాకులో పెడుతున్నారు. గమనిస్తున్నారు కదా, అదిగో చూస్తున్నారు కదండి. అందులో బోనం అమ్మవారి కోసం తీసుకొచ్చిన దాంట్లో సగం అమ్మవారికి సమర్పించి మిగతా కొంత భాగాన్ని మనం ఇంటికి తిరిగి తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
అది ప్రసాదంగా భావించి మనం ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన ఇంటి పక్కల వాళ్ళు కూడా ప్రసాదంగా దాన్ని మనం పంచవచ్చు, పెట్టవచ్చు అన్నమాట. అమ్మవారికి పెట్టి కొంత భాగాన్ని మనం అలాగే ఇంటికి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగో పెరుగు కూడా అండి, గమనిస్తున్నారు కదా, అదిగో అక్కడ కూడా బోనాలు వస్తున్నాయి. ఇంకా బోనం తీసుకొని వస్తున్నారు ఎంతో మంది మహిళా భక్తురాళ్ళు. ఇదిగో బోనం సమర్పించారు. కొబ్బరికాయ మనం తీసుకొని వెళ్ళింటాం కదా, కొబ్బరికాయకు కొట్టి చల్లగా కాపాడు తల్లి, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా అందరూ ఆనందంగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తించేలాగా మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి అని అదిగో మా సాహిత్య దండం పెట్టుకుంటుంది. ఇంకా ఏమైనా సమర్పించాల్సినవి ఉంటే అక్కడ సమర్పించి అమ్మవారికి మగవాళ్ళు కూడా బోనం ఎత్తొచ్చండి. అంటే చాలా వరకు ఎక్కువ శాతము ఆడవాళ్లే బోనాన్ని తీసుకొని వెళ్తుంటారు. అలా అని ఆడవాళ్లే తీసుకువెళ్ళాలని ఏమీ లేదండి, ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా కూడా బోనం అమ్మవారికి సమర్పించవచ్చు. అదిగో చూశారు కదండి, ఇందాకే అక్కడ సాయిబాబా విగ్రహం ఉంటుంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇది నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం అండి, గమనిస్తున్నారు కదా, ఆ పూలమాలలు అవన్నీ వేపమండలు ఉన్నది నల్లపోచమ్మ అమ్మవారు ఈ ఆలయంలో. మధ్యలో అది ఉంటుంది, పక్కన ఇటువైపు అదిగో శివయ్య దేవాలయము. మీరు శివలింగాన్ని గమనించి ఉంటారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అండి, గమనించండి. అదిగో ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము. ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పక్కనే సాయిబాబా విగ్రహం ఉంటుంది, మీరు ఇందాక గమనించి ఉన్నారు. అదిగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము, అదిగో ఆ పక్కనే షిరిడి సాయినాథుని విగ్రహం ఉంది. చూస్తున్నారు కదండి నాగశిలలు, అంటే నాగ ప్రతిమలు మీరు గమనిస్తున్నారు కదా, విశేషంగా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి నాగశిలలు, నాగుల చవితి, నాగుల పంచమి అప్పుడు ఇక్కడ పాలు పోస్తారనుకుంటాను. గమనిస్తున్నారు కదా, అదిగో బోనం సమర్పించిన తర్వాత అలా మా యొక్క బోనాన్ని మళ్ళీ పట్టుకొని అలా ఇంటికి వెళ్తాము. నాగదేవతల ప్రతిమలకు దండం పెట్టుకోవడానికి వచ్చారు, గమనిస్తున్నారు కదా. తెచ్చిన ప్రసాదాన్ని కూడా కొంత, ఆ యొక్క బోనాన్ని ఇక్కడ కూడా కొంత పెడుతోంది మా ఆవిడ, గమనిస్తున్నారు కదండి. అదిగో ముడుపులు కూడా కట్టారండి, మొక్కులుంటాయి కదా, పెళ్ళి కావలసిన వాళ్ళు పెళ్ళికని, సంతానం కావలసిన వాళ్ళు సంతానానికని ఆలయంలో చాలా చోట్ల అక్కడక్కడ ఇలా కొబ్బరికాయ ముడుపులు కట్టడం చూస్తున్నారు. అదిగో చూస్తున్నారు కదండి నల్లపోచమ్మ తల్లిని చూడండి, ఇది గర్భగుడి అండి, గర్భాలయము. ఈ యొక్క ఆలయంలో ప్రధానమైనటువంటి ఆలయము. ఇప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి, గమనించండి. అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి మీద అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు ఉండాలి. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా, మరి అమ్మ చల్లని దీవెనలు మన మీద ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి శుభాశీస్సులు లభిస్తాయి. చూడండి
జనం చాలా ఉన్నారండి. అయినప్పటికీ నేను వీడియోని చాలా మధ్యలో అలా వెళ్ళి వీడియోని తీశాను. అదిగో అమ్మవారి గర్భగుడిలో వెలసిన శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి. ఓం శ్రీ మాత్రే నమః. చూస్తున్నారు కదండి, ఇంకా వస్తున్నారు, బోనాలు సమర్పిస్తున్నారు. అదిగోండి అసలు ఆ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడండి. బోనాలను సమర్పించడం వల్ల కొబ్బరికాయలతో, వేపమండలతో, పసుపు కుంకుమలతో, చూస్తున్నారు కదా, పూల దండలు కూడా వేశారు. ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అదిగో అమ్మవారిని మరొక్కసారి మనం దర్శించుకునే భాగ్యం కలిగింది. బోనాలు తీసుకొని వచ్చేవాళ్ళు వస్తున్నారు, బోనం సమర్పించి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. చాలా సందడి సందడిగా ఉంది. డప్పు చప్పుళ్లతో, బోనాల పాటలతో, చూస్తున్నారు కదా. శ్రీ అభయాంజనేయ స్వామి ఉపాలయం ఇది. చెప్పాను కదండి, ఈ యొక్క నల్లపోచమ్మ ఆలయంలోనే ఎన్నో ఉపాలయాలున్నాయి. మీరు ఇందాక చూశారు, ఇది శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం అండి. ఏది ఏమైనా అమ్మవారికి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మేము బోనం సమర్పించాము. అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం మాత్రే నమః. చూశారు కదండి, మా ఇంటి నుంచి బోనాన్ని తీసుకొని అమ్మవారి ఆలయంలో ఎలా సమర్పించామో, అది నల్లపోచమ్మ ఆలయం అండి. కూకట్పల్లి ఏరియాలో ఉంటుంది. మేము ప్రతి ఏడాది ఆ ఆలయానికి అమ్మవారి బోనాన్ని తీసుకొని సమర్పిస్తాము. అలా బోనాన్ని తీసుకొని సమర్పించినట్లయితే ఆ కుటుంబంలో, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో, ఆ దేశం, ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలన్న సద్భావనతో అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అన్నట్టుగా ఈ యొక్క బోనాల్ని చేస్తారు. ఈ బోనాల జాతర అనేది చాలా అద్భుతంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుంది. మీరు చూశారు కదండి ఎలా అనిపించింది, మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే అదే సాహిత్య టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే మీకు నచ్చినట్లయితే ఏ వీడియోనైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నా ఉత్సాహానికి తగిన ప్రోత్సాహాన్ని కల్పించండి. మీ అందరికీ మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.